ఇటీవల నిజామాబాద్ నుంచి అరెస్ట్ కాబడ్డ నలుగురు పిఎఫ్ఐ యాక్టివిస్టుల ఎజెండా బయటపడతా ఉన్నది. వాళ్ళు పోలీసులకు ఇస్తున్న కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ప్రకారం వాళ్ళ ఎజెండా చాలా ప్రమాదకరమైనదిగా కనబడతా ఉన్నది. వాళ్ళు వందల కొద్ది ముస్లిం యూత్ని, ఎవరైతే ఇన్నోసెంట్ యూత్ ఉంటారో వాళ్ళని, హిందూ కమ్యూనిటీస్కి వ్యతిరేకంగా విష ప్రచారం చేయడం, వాళ్ళ మైండ్స్ని కంప్లీట్గా బ్రెయిన్ వాష్ చేయడం, వాళ్ళకి ఆర్మ్స్ ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళని హ్యూమన్ సూసైడ్ బాంబ్స్గా తయారు చేయడం, ఇవన్నీ వాళ్ళ ఎజెండాగా పోలీసులకు వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ద్వారా తెలుస్తూ ఉన్నది. ఇది ఎంత ప్రమాదకరమైన ఎజెండాలో మనందరికీ తెలియని విషయం కాదు. కానీ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ఎందుకు మెయిన్ స్ట్రీమ్లో ఇంకా నడుస్తూ ఉన్నాయి? వీటిని ఇమీడియట్గా బ్యాన్ చేయాలని భారతీయ జనతా పార్టీ కోరుతూ ఉన్నది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ తప్పకుండా కూడా దీన్ని కన్సిడర్ చేయాలి, వీటిని ఇవాల్యుయేట్ చేయాలి. ఇంతకుముందు సిమీ కానివ్వండి, ఇప్పుడు పిఎఫ్ఐ కానివ్వండి, ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మన అంతర్గతంగా మన దగ్గర ఉన్న కొంతమంది శత్రువులు, బయట ఉన్న శత్రువులకు ఆయుధాలుగా ఉపయోగపడుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ని వ్యతిరేకిస్తూ ఉన్నది. మన దేశ భద్రతకి ఇవి ముప్పు, ఇవి ప్రమాద గంటికలుగా మనకు, అంటే ఈ సస్పెక్ట్స్ ఇచ్చిన ఏదైతే కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఉన్నాయో దీన్ని మనం ఒక వార్నింగ్గా తీసుకోవాలి. ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ని బ్యాన్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం.